నీ వీడియోస్ చూసినప్పుడు నువ్వు అలవాటైన తర్వాత నేను ఫాలో అవడం మొదలుపెట్టాను విస్మయ్ ఫుడ్ ఛానల్ చూసిన ప్రతి వీడియోలోనూ కూడా అవి చాలా రిచ్ గా చాలా గ్లాసీగా చాలా ఈస్థెటిక్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు చేసి ఫుడ్ ప్రెసెంటేషన్ ఏదైతే ఉందో ఆ వీడియో చాలా క్లుప్తంగా 3 మినిట్స్ లో టక్ మనీ ఎంత కాంప్లికేటెడ్ రెసిపీ అయినా సరే చాలా తొందరగా ఇది చేసేచ్చు అన్న ఒక ఇంప్రెషన్ నువ్వు కలగజేస్తావు. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆ వీడియో షూటింగ్ కానీ నువ్వు తీసుకునే శ్రద్ధ ఏంటి అన్నది నాకు ఒకటి తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది తేజ. నేను మీకు ఇక్కడ నుంచి అసలు ప్రాసెస్ చెప్తాను సార్. యూజువల్లీ మేము టీమ్ ఒక టీమ్ అని చెప్పాను కదా, సో ఈ టీమ్ అందరం కలిసి కూర్చుంటాం బిఫోర్ ద షూట్. ఓకే, సో రెగ్యులర్ రెసిపీస్ అయితే ఐ డోంట్ కాల్ పని రేపు షూట్ అంతా వచ్చేయండి అంటారు. సో ఏదైనా స్పెసిఫిక్ గా నేను ప్రసాదాలు చేయాలి లేదా నాకు ఇలాంటి లుక్ కావాలి ఇవన్నీ కావాలి నాకు ఇలాంటి లైటింగ్ కావాలి ఇవన్నీ నేను స్పెసిఫై చేస్తే కనుక ప్రత్యేకంగా అతను కాల్ చేసి నాకు ఇలాంటి లైటింగ్ కావాలి మీరు మైండ్ లో పెట్టుకోండి ఏం చేస్తే బాగా మనం ప్రజెంట్ చేయొచ్చు అనే దృష్టిలో పెట్టుకొని రండి అంటే ఆయన కూడా ఒక దాంతో వస్తారు. సో దెన్ విల్ డిస్కస్ దట్ ఈస్ ద కెమెరా పార్ట్. ఓకే, మాకు హాస్పిటాలిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది. దో ఎంత హాస్పిటాలిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎవరికి ఇన్ని రెసిపీస్ నిజంగా జెన్యున్ గా చేస్తే ఎవరికి రావు తెలియదు ఆనెస్ట్ గా మాట్లాడితే. ఇక్కడ నేను అందుకే సార్ ఎప్పుడు కూడా తేజ రెసిపీస్ హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ టు విస్మై ఫుడ్ నేను తేజ అని చెప్పాను. విస్మై ఫుడ్ ఇస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ టాలెంట్స్. ఈ టాలెంట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా చూస్తే పనీర్ బటర్ మసాలా, బాబు మీరు చేసిన పనీర్ బటర్ మసాలా రెస్టారెంట్ కు మించి ఉంది, మీ దాల్ మక్కని ఎంత బాగుందో అని స్టిల్ ఈవెన్ నౌ ఎవ్రీ 2 డేస్ 3 డేస్ కూడా దాని కమెంట్స్ వస్తుంది. బికాస్ ఆ రెసిపీస్ నేను పంజాబీ దగ్గర నేర్చుకున్నాను, పంజాబీ షెఫ్ దగ్గర నేర్చుకున్నాను. సో ఇలాగా అంటే ఒక నేను బీయింగ్ తెలుగు పర్సన్ ఆంధ్ర వాడిని అయ్యండి నాకు తెలియదు ఒక రాజస్థాన్ లో ఎక్కడో జరిగేటువంటి దాల్ బాతి చూర్మా నేను అడుగు చేయాలి చేసి నేను ఎలా చేస్తాను. సో నేను ఐ డోంట్ లుక్అప్ యూట్యూబ్ అదర్ వీడియోస్, అదర్ క్రియేటర్స్ చేసిన వీడియోస్ ఐ డోంట్ చూడు, మాకు అవసరం లేదు. నేను విస్మై ఫుడ్ ని ఆ లెవెల్లో నేను ఉంచలేదు, ఉంచడానికి నేను ఇష్టపడలేదు. సో ఐ హావ్ ఐ హైర్ పీపుల్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ పే చేసి రెసిపీస్ నేర్చుకోవాలి, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లెర్న్. సో ఇంత షార్ట్ స్పాన్ లో అంత రూట్ లెవెల్లోకి వెళ్ళి రెసిపీ తెలుసుకోవడం అని అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ సార్. సో దిస్ ఇస్ హౌ ఐ డూ. సో ఇప్పుడు బీహార్ లిట్టి చోకా చేయాలి, లిట్టి చోకా చేయాలంటే ఐ నేను స్పెషల్గా వాళ్ళు బీహారీని ఎవరున్నారని వెతికి పట్టుకొని మాట్లాడి ఏం చేస్తారు అసలు రూట్ ఏంటి అసలు మీరు ఎలా చేస్తారు ఇవన్నీ రెసిపీ తెలుసుకొని నా ప్రయత్నం అలా సాగుతుంది, అలాగే అన్ని క్యూజన్స్. సో వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ టీమ్ లైక్ ఆల్ అక్రాస్ ద ఇండియా, అంటే ఓ రాజస్థాన్ వాడు ఉన్నాడు, పంజాబ్ వాడు ఉన్నాడు, బెంగాలీ వాడు ఉన్నాడు, ఓ తమిళనాడు కేరళ క్యూజన్ చేసేవాళ్ళు ఉన్నారు. సో రీసెంట్గా నేను నా ఇంటీరియర్స్ కోసం కేరళ వెళ్తున్నాను. ఓకే, వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నా సెర్చ్ దానికోసం సాగుతుంది, ఎవరు ఏ కేరళ ఐటీని పట్టుకుంటే సో కెన్ గెట్ అ షెఫ్, సో నాకేమైనా నేర్పిస్తారా, అలా నేర్చుకున్నదే నేను మలబార్ బిర్యానీ పోస్ట్ చేయడం. కానీ ఇప్పుడు బీహార్ లో ఇందాక ఏదో లిట్టి చోకా ఓకే అటువంటి ఒక డిష్ ఉందని అది నీకు ఎలా తెలుస్తుంది తేజ? నా మెయిన్ డౌట్ ఇది. ఇప్పుడు నువ్వు అన్ని ఆ వెతికి పట్టుకుని ఆ మనుషులు పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి కష్టపడి నేర్చుకుని ఆ రెసిపీ ఏంటనేది తెలుసుకోవడానికి ఎంతో శ్రమ ఉంటుంది, ప్యాషన్ కావాలి చెప్పాను కదా, ఇదంతా నువ్వు హైర్ చేసుకున్న మనుషులు శ్రమ అంతా ఉంది. బట్ ఫలానా డిష్ ఫలానా ప్రదేశంలో ఒకటి ఉంది, ఒక పాపులారిటీ ఉంది, లేకపోతే అక్కడ ప్రాముఖ్యత చెందుంది అన్నది, అది నీకు ఎలా తెలుస్తుంది? హౌ డు యు ఫైండ్ అవుట్ దోస్ డిషెస్? దీస్ ఆర్ ఆల్ లైక్ ఎట్ టైమ్స్ లైక్ హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతాయి. ఓకే, సో సార్ ఇది యాక్చువల్గా ఒక పాయింట్ నేను చెప్పాలి, ఐ కమ్ టు దట్ పాయింట్. నేను చేస్తున్న రెసిపీస్ మిగిలిన వాడు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలియదు, నేను కష్టపడుతున్నానని ఏదో పెద్ద సాధించానని నేను చెప్పను, కానీ నేను దీని వెనక పడుతున్న కష్టం విచ్ ఇస్ నాట్ సో ఈజీ. రెస్టారెంట్స్ వెళ్ళాలి, సో నేను అక్కడ కొత్తగా హైదరాబాద్ లో ఎప్పుడు నేను చెక్ చేస్తుంటాను స్విగ్గీ జొమాటోలో, నేను మెన్యూ చెక్ చేస్తుంటాను వాళ్ళది, ఓ రెస్టారెంట్ ఉంటే ఏం క్యూజన్ లో ఏం రెసిపీస్ ఉన్నాయి, పేర్లు పనీర్ బటర్ మసాలా ఉంటాయి, కొందరు ఎవరో యునిక్ గా పెడతారు. చాలా సందర్భాల్లో ఆ పేరును బట్టి నాకు రెసిపీ అర్థమవుతుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో అంటే లైక్ ఏం చెప్పచ్చు, సోయా గ్రానైల్స్ తో చేసేటువంటి మసాలా వాడ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది నేను ఒక కేటరర్ తో మా ఇంట్లో ఈవెంట్ కదా, కేటరర్ దగ్గరికి వెళ్తే కేటరర్ నాకు ఏం కావాలి అంటే మెన్యూ పంపించాడు, అందులో సోయా మసాలా వడ అని ఉంది. సోయా మసాలా వడ ఇదేదో బాగుంది అంటే దీంతో కూడా మసాలా వడ చేయొచ్చా అని నాకు అప్పుడు థాట్ ప్రాసెస్, అంటే కీమా వడలాగా కీమా వడలాగా. సో నేనేం అడగక్కర్లా, పేరు యూనిక్ గా ఉంది, సో ఐ కెన్ ప్రిపేర్. సో ఇన్స్పిరేషన్ కెన్ గెట్ ఇన్ ఎనీ అదర్ వే. సో ఇక్కడ రెస్టారెంట్స్ కి వెళ్ళడం, అది తినడం, మళ్ళీ దాని బాడీని ప్రక్షాళన చేసుకోవడం, ముందు ఇది ఎంత కష్టమైన జాబ్ వస్తుంది అది, అంటే అంత స్టఫ్ ని మనం తిని టేస్ట్ చేసి ఎన్హాన్స్ చేసి మళ్ళీ ఆ రెసిపీని గుర్తు పెట్టుకొని ఐ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ అంటాం. సో లైక్ హౌ మీరు చెప్పినప్పుడు ఇప్పుడు బెంగాలీ అతను ఉన్నాడు మా దగ్గర, బెంగాలీ షెఫ్ వస్తాడు, నేర్పుడు లేడు ఒకప్పుడు నేర్పించాడు,
సో అతని దగ్గర నేను వెళ్ళినప్పుడు మీ క్యూజిన్ అర్థం చెప్పి వాళ్ళకి అసలు వాళ్ళకి ఏముంటుంది, అతను అడిగాడు నేను ఏదో రెసిపీ చెప్పి వెళ్ళిపోవాలని ఉంటుంది, కానీ నా డిజైర్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే అతను అర్థం కాదు. ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్యూజిన్. సో వెడ్డింగ్ అంటే మీకు ఏం పెడుతుంటారు, వెడ్డింగ్ లో ఖచ్చితంగా ఏముంటాయి, సో మీరు ఈ రెసిపీ సమాజంలో ఏం తింటుంటారు, డైలీ మీ ఫుడ్ ఏంటి, ఏదైనా ఒక రెసిపీ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఆ క్యూజిన్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి జనరల్ గా తెలుసుకోవడం. అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో ఎలాగో కనపడుతూనే ఉంటాయి సార్, అసలు మనం చూడకుండా ఉండి రెసిపీ ఇక్కడ ఉంది అని మనకు తెలియదు. జనరల్గా నాకు తెలిసినప్పుడు ఇది ఎలా చేస్తారు, నేను ఎక్కడో చూశాను, సో ఇది ఎలా చేస్తారు అని అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ అలానే తెలుసుకున్న రెసిపీస్ అన్ని కూడా గొప్పగా ఉండవు సార్. చాలా రెసిపీస్ ఏమవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగాల్లో చాలా ఫేమస్ అయినటువంటి ఆలు పోస్తో గసగసాలు వేసి చేస్తారు. ఆ కర్రీ చాలా గొప్పగా చెప్పాడు నాతో, అసలు ఇంత బాగుంటుంది అంత బాగుంటుందని. సరే ఒకసారి నాకు చెయ్యి అంటే మళ్ళీ మీ పద్ధతిలో నేను వచ్చి మీ పద్ధతిలో కారాలు వేస్తే అది మా రుచి రాదు, బట్ మా పద్ధతిలోనే చేయాలంటే ఇలా చేయాలి అన్నాడు. సరే నేను చెప్పి నేను ట్రై చేశాను సార్, పావు కిలో ఆలుగడ్డకు ఒకే ఒక పచ్చిమిర్చి చేశారు, ఒకటి ఒకటి అన్నాడు. అసలు మనకి ఎక్కడ అంతుంది, ఆ రెసిపీ చేసి షూట్ చేసి పక్కన పడేసాను, మన వాళ్ళు చేసుకొని తింటే నన్ను నానా తిట్లు తిడతారు. సో ఎగ్జాంపుల్ కొన్ని ఫేమస్ అయి ఉంటాయి, దో నేను అవి పోస్ట్ చేయను. ఇంకొకటి ఏంటంటే సార్, సోషల్ మీడియాలో మీరు అడిగారు ఇన్ని రెసిపీస్ ఎలా తెలుస్తాయి, నిజంగా చెప్పాలంటే ఎవరికి ఇన్ని రెసిపీస్ తెలియవు. నిజంగా జెన్యున్ గా చేయాలి అంటే కనుక ఈ పద్ధతిలో హైర్ చేసుకొని తెలుసుకొని చేయాలి తప్ప ఇంకొక మార్గం అనేది లేనే లేదు. ఎవరు చేసిన జెన్యున్ గా చేస్తే ఇదే పద్ధతి, ఇది తప్ప ఇంకో మార్గం లేదు సార్. ఇట్లా కొత్తగా తెలుసుకొని నేర్చుకొని తిరగాలి, అట్లాగే రెసిపీస్ చేయగలరు ఎవరైనా. మరి ఇన్ని రెసిపీస్ మిగిలిన వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు అంటే ఐ హావ్ నో క్వశ్చన్, సారీ నో ఆన్సర్, నాకు ఆన్సర్ లేదు. కానీ ఒక పద్ధతిలో చేయాలంటే ఇంతే, ఇంతకు మించి వేరే మార్గం లేదు.